గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రికవరీ చూసాము. ఇవాళ ఓపెనింగ్లో చూస్తే కనుక చాలా కన్సర్న్స్ తోటి నర్వస్ తోటి మార్కెట్ ఓపెన్ అయింది. ఎందుకంటే నిన్న అమెరికన్ మార్కెట్స్ ఇంచుమించు 600 పాయింట్ల వరకు భారీ పతనం తర్వాత ఇవాళ పొద్దున ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా బాగా వీక్గా స్టార్ట్ అయినాయి. మన మార్కెట్ కూడా చూస్తే కనుక ఓపెనింగ్లో మేజర్ ఫాల్ ఉంటుంది అనుకున్నాము, కానీ ఒక రియాక్షన్ తోటి ఎంబడే మార్కెట్ ఫ్లాట్గా ట్రేడ్ అవడంతో మార్కెట్లో కొంచెం రియాక్షన్ మోడ్ నుంచి బయటపడినట్టు కనిపించింది మార్కెట్. ఆ తర్వాత ఇవాళ 10,500 ఆ కీలకమైన లెవెల్స్ పైన బౌన్స్ బ్యాక్ అవడంతో ఫస్ట్ అవర్లోనే ఆ తర్వాత కొంచెం కన్సాలిడేషన్ అయింది. ఆ తర్వాత స్టడీ అప్ ట్రెండ్ అది మనం చూసాము. ఈ 2 రోజులు చూస్తే కనుక మార్కెట్లో చాలా వాలటైల్ ట్రెండ్, అన్ఎక్స్పెక్టెడ్ ట్రెండ్ చూస్తున్నాము. ఎందుకంటే 10,600 దగ్గర మార్కెట్ ఒక కీలకమైన షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంది. ఒక కీలకమైన షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్లో కానీ లేదంటే సపోర్ట్ లెవెల్స్లో కానీ, అలాగే షార్ట్ టర్మే కాకుండా మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ లెవెల్స్లో ట్రెండ్ సెట్ అయ్యే వరకు అటు ఇటుగా వాలటైల్ ట్రెండ్ ఉంటుంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్గా ఒక బయింగ్ ఉంటుంది, సెల్లింగ్ ప్రెషర్ కూడా ఉంటుంది. సో 10,600 దగ్గర నేను ఒక భారీ సెల్లింగ్ చూసాము. ఇవాళ ఎంబడే రికవరీ అవ్వడం కూడా ఒక విధంగా చెప్పాలంటే చాలా స్ట్రాంగ్ ట్రెండ్. కానీ ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ ఇంకా ఆ 10,600 కిందే ఉంది, కాబట్టి ఇంకా సెకండ్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్ బిగిన్ కాలేదు. ఫస్ట్ లెగ్ చూస్తే కనుక 10,000 నుంచి 10,600 వరకు ఈ 5-6% అనేది ఒక ఫస్ట్ బౌన్స్ బ్యాక్. జనరల్గా ఫస్ట్ బౌన్స్ బ్యాక్లో ఎప్పుడు ఏ గ్రూప్లో ఎక్కువ ర్యాలీ ఉంటుంది, అందులోనూ ఒక షార్ట్ కవరింగ్ తోటి ఒక ర్యాలీ అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ 10,600 షార్ట్ టర్మ్ టార్గెట్ లెవెల్, కాబట్టి ఈ ఫస్ట్ లెవెల్స్ దగ్గర మార్కెట్లో ఒక తీవ్రమైన ఒడిదొడుగులని చూస్తున్నాం. బహుశా మార్కెట్ రేపో ఎల్లుండి ఈ 10,600ని ఒకసారి టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ ఈసారి కనుక 10,600 పైన కనుక బ్రేక్ అంటే దాన్ని దాటి బ్రేక్ అయ్యి దానిపైన కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్లో ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ వచ్చినట్టు అనుకోవచ్చు. సో అందువల్ల మార్కెట్ ఇవాళ కొంచెం రికవరీ తోటి నిన్న ఇవాళ పెద్ద ఈ మూమెంట్ని జనరల్గా ఎక్స్పెక్ట్ చేయలేము. బాగా పార్ట్ ఆఫ్ మార్కెట్ వాలటిలిటీ, మార్కెట్ ఇంటర్నల్ స్పెక్యులేటివ్ యాక్టివ్ వల్ల కొంచెం బౌన్స్ బ్యాక్, పైగా ఎక్స్టర్నల్ మేజర్ ట్రిగర్స్ వల్ల పెరగటము, అమెరికన్ మార్కెట్స్ పడటము, నిన్న పడటంతో మార్కెట్లో ఇటువంటి మూమెంట్స్ అనేది మనం చూసాం. ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ ఇవాళ 1% వరకు పెరిగింది. నిఫ్టీ కూడా 1% వరకు, బ్యాంక్ నిఫ్టీ కూడా 1% వరకు పెరిగింది. ఇవాళ మిడ్ క్యాప్లో స్మాల్ క్యాప్లో చూస్తే కనుక పెద్ద యాక్టివిటీ లేదు. మిడ్ క్యాప్లో ఒక 0.5% వరకు పెరిగింది, స్మాల్ క్యాప్లో చూస్తే కనుక 0.3% వరకు పెరిగింది. బ్యాంక్ స్టాక్స్ ఒక 1% వరకు పెరిగింది. ఆ తర్వాత ఇవాళ చూస్తే కనుక ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నీ కూడా బాగా బౌన్స్ బ్యాక్ అయినాయి. ఈ మధ్య మనం చూస్తే కనుక ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద బాగా ప్రెషర్ ఉంది. ఈ మధ్య కొంచెం ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి కూడా కొంచెం పేపర్లో వార్తలు రావడం చూసాము. జనరల్గా ఎప్పుడైతే పేపర్లోకి ఒక పూర్తిగా ఒక కొంచెం ఎక్స్ట్రీమ్ నెగిటివ్ న్యూస్ వచ్చిందంటే, ఒకసారి న్యూస్ అందరికీ వచ్చేసిందంటే ఇంకా న్యూస్ అయిపోయినట్టు అనుకోవచ్చు, జనరల్గా పూర్తిగా డిస్కౌంట్ అయిపోయినట్టు అనుకోవచ్చు. సో కాబట్టి నిన్నటి సెల్లింగ్ తోటి ఆ న్యూస్ తోటి నిన్నటి సెల్లింగ్ తోటి మార్కెట్ మళ్ళీ కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది అనుకోవచ్చు. సో కాబట్టి మనకి ఇవాళ ఎఫ్ఎంసీజీ కూడా పర్వాలేదు, స్ట్రాంగ్గా కలిసింది. ఇవాళ కాకపోతే మనకి ఫార్మాలో భారీ సెల్లింగ్ ప్రెషర్ చూసాం, 1.4% వరకు పడింది. అలాగే రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైంది. ఓవరాల్గా బ్యాంక్ లెడ్ ర్యాలీ అనుకోవచ్చు. ఇవాళ బ్యాంక్ స్టాక్స్ మార్కెట్ని లీడ్ చేయడం కూడా ఒక విధంగా చెప్పాలంటే పాజిటివ్ న్యూసే. బట్ ఏదైనా ఫస్ట్ కన్ఫర్మేషన్ రావాల్సింది మనకి నిఫ్టీ మీద 10,600 పైన సస్టైన్ అవ్వాలి రేపు. అలాగే మనకి ఇవాళ కొన్ని ఎన్ఎస్సిలో టాప్ గైనర్స్ ఏ గ్రూప్లో మిడ్ క్యాప్లో చూద్దాం ఒకసారి. ఇవాళ చూస్తే ఇంకా ఏషియన్ మోటార్స్ 6% వరకు భారీ అప్ మూవ్ చూసాము. ఏషియన్ మోటార్స్ ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది, బట్ అంతకన్నా ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేసిన ఫండమెంటల్గా మంచి స్టాకే. ఈ మధ్య లాస్ట్ 2 క్వార్టర్లు గ్రోత్ అంత బాగా లేకపోవడంతో కొంచెం తగ్గింది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఏషియన్ మోటార్స్ టెక్నికల్గా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని ఈ మధ్యకాలంలో కొంచెం బౌన్స్ బ్యాక్ అనేది రావటం అనేది చూస్తున్నాము ఏషియన్ మోటార్స్. సో ఓవరాల్గా ఒక స్ట్రాంగ్ కంపెనీ అనుకోవచ్చు. అలాగే ఐఓసీ క్రూడ్ చూస్తే కనుక బాగా 6 మంత్స్ 7 మంత్స్ లోకి రావడంతో క్రూడ్ ఆయిల్ అన్నీ కూడా బాగా బౌన్స్ పడినాయి. సెకండ్ థర్డ్ ఫోర్త్ టాప్ గెయినర్స్ చూస్తే కనుక ఎన్ఎస్సీలో క్రూడ్ అనుకోవచ్చు, సారీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అనుకోవచ్చు ఈ క్రూడ్ కరెక్షన్ తోటి. ఐఓసీ ఒక 4% వరకు పెరిగింది, హెచ్పిసిఎల్ ఒక 3% పైగా పెరిగింది, బీపీసీఎల్ ఒక 4% వరకు పెరిగింది. ఈ మధ్య ఈ లాస్ట్ ఒక 2-3 వారాలుగా క్రూడ్ ఆయిల్ తగ్గడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా బాగా వాలటైల్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. కొంచెం స్థిరమైన ట్రెండ్ అనేది కూడా కొంచెం స్థిరపడితే కొంచెం అప్పుడు షార్ట్ టర్మ్కి పాజిటివ్ ట్రెండ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.
అలాగే మనకి ఎన్టీపీసీ ఈ మధ్య పవర్ స్టాక్స్ కూడా పెరిగాయి. బట్ ఎన్టీపీసీ ఓవరాల్గా చూస్తే కనుక మొమెంటం తక్కువ ఉన్న కౌంటరు, కొంచెం స్లో అండ్ స్టడీగా ఓవరాల్గా ఎక్స్ట్రీమ్గా స్లో మూమెంట్ ఉండే స్టాక్ ఎన్టీపీసీ. ఇవాళ ఒక 3% వరకు పెరిగింది ఎన్టీపీసీ. అలాగే ఫార్మాలో ఇవాళ చూస్తే కనుక ఇందాక చెప్పాము ఫార్మా బాగా డీప్ కరెక్షన్కి వచ్చిందని. ఇవాళ ఫార్మా స్టాక్లో టాప్ లూజర్స్ చూస్తే కనుక సన్ ఫార్మా 4.75% వరకు పడింది. ఇవాళ సన్ ఫార్మా 560 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఇటీవల కాలం మనకు 550 రూపాయల నుంచి పెరిగిన విషయం మనకు తెలిసింది. మళ్ళీ ఎక్కడ పెరిగిందో అక్కడికే రావడం మనం చూస్తున్నాము. సో 540-550 లెవెల్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది సన్ ఫార్మాలో. టాటా మోటార్స్ ఇవాళ కూడా మళ్ళీ పడింది. ఇవాళ 180 రూపాయల 79 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఒక 3.6% వరకు పడింది. మళ్ళీ ఈ మధ్య జాగవర్ సేల్స్ గ్రోత్ గురించి కొంచెం నెగిటివ్ వార్తలు రావడంతో టాటా మోటార్స్ పడింది. కంటిన్యూస్గా పడుతున్న స్టాక్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో మనం చూడాలి. బట్ కానీ బాగా పడిన విషయం మటుకు మనకి తెలిసింది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవాళ 2.7% వరకు పడింది. ఇవాళ 840 రూపాయల్లో క్లోజ్ అయింది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. ఈ స్టాక్లో కూడా బాగా కరెక్షన్ ట్రెండ్ కన్సాలిడేషను సైడ్ వేస్ ట్రెండ్ చూస్తున్నాము. ఎక్స్ట్రీమ్ ముడిదొడుగులు కూడా చూస్తున్నాము ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో. అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1% వరకు పడింది. 184 రూపాయల దగ్గర క్లోజ్ అయింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్. సిప్లా ఇంచుమించి 1% వరకు పడింది. 520 రూపాయల క్లోజ్ అయింది. అంత మొన్న చూస్తే కనుక సిప్లా స్ట్రాంగ్ మూమెంట్లో మనం చూస్తాము. కానీ ఈ లెవెల్లో ఇంచుమించు మనకి 510 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది సిప్లాకి. ఇవాళ ఏ గ్రూప్లో చూస్తే కనుక బీఎస్సీలో బాగా పడిన స్టాక్ చూస్తే కనుక అలహాబాద్ బ్యాంక్ బాగా పడింది. పిఎస్సీ బ్యాంక్స్లో కొంచెం కరెక్షన్ వచ్చింది. తమిళనాడు న్యూస్ ప్రింట్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, వకాడ్, హిమాద్రి స్పెషాలిటీ ఇవన్నీ కూడా బి గ్రూప్లో బాగా పడిన స్టాక్. ఇవాళ Q2 రిజల్ట్స్ గాడ్రేజ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చింది. స్ట్రాంగ్ రిజల్ట్స్ వచ్చాయి అందుకని ఈ స్టాక్లో కూడా ఒక 8.5% వరకు పెరిగింది. అలాగే మనకి జిండాల్ ఫోటో ఫిల్మ్స్ కూడా చూస్తే కనుక బి గ్రూప్లో బాగా పడిన స్టాక్. అలాగే మనకి అరవింద ఫార్మా ఇవాళ రిజల్ట్స్ Q2 వచ్చింది. Q2 రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ చేయడంతో ఈ స్టాక్ 4% వరకు పైన పడి 765 రూపాయల దగ్గర 8వ ఫార్మా క్లోజ్ అయింది. అలాగే మనకి ఇవాళ ఏషియర్ మోటార్స్ Q2 రిజల్ట్స్ కూడా వచ్చాయి. అందులో స్టాక్లో కొంచెం సడన్గా ఒక మంచి రీబౌండ్ కూడా రావడం అనేది చూసాము. కోల్ ఇండియా దగ్గర నుంచి రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ చేసింది అందువల్ల ఈ స్టాక్లో కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైంది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇందాక చెప్పినట్టు 3 రోజులు అప్ ట్రెండ్ తర్వాత ఇవాళ కొంచెం ఒక రియాక్షన్ ట్రెండ్ వచ్చింది. ఈ మధ్య డాబర్ ఇండియా కూడా చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో కొంచెం అప్ మూవ్ అనేది వచ్చింది. అలాగే మన టెక్ మహీంద్ర కూడా చూస్తే కనుక 2.5% వరకు పెరిగింది. లుపిన్ కొంచెం లోయర్ రేట్ నుంచి రికవర్ రావడం అని చూస్తున్నాము. అవంతి ఫీడ్స్ Q2 రిజల్ట్స్ వీక్గా ఉండడంతో ఈ స్టాక్లో ఒక నిన్న ఇంచుమించు 11% పైగా పడింది. అలాగే TV2 నెట్వర్క్లో కూడా చూస్తే కనుక వాల్యూమ్స్ బాగా విపరీతంగా పెరగడం అనేది మనం చూస్తున్నాము. అలాగే నిన్న కూడా HPCL కూడా బాగా పెరిగింది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో. సో ఇవి ఓవరాల్గా చిన్న స్టాక్స్లో ఉన్న పరిస్థితి. ఒకసారి మనకి ఇవాళ NSEలో టాప్ యాక్టివిటీ ఉన్న స్టాక్స్ లిస్టు చూస్తే కనుక యాజ్ యూజువల్గా ఇవాళ మనకి ఆర్కామ్ 2% వరకు పడింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 7% పడింది. అలహాబాద్ బ్యాంక్ 10% పడింది. ఇన్ఫీబీమ్ 1% వరకు పడింది. ఇవన్నీ హై వాల్యూమ్స్ నమోదు చేసుకున్న స్టాక్. పీసీ జ్యువెలర్స్ కూడా పడింది 0.5% వరకు. ఇవాళ NCCలో విపరీతమైన యాక్టివిటీ తోటి ఒక 8% పైగా పెరిగింది. GMR ఇన్ఫ్రా 1.2% వరకు పడింది. అలాగే జెట్ ఎయిర్వేస్ ఇవాళ క్రూడ్ బాగా కంటిన్యూస్గా పడిన నేపథ్యంతో ఈ స్టాక్ 5% వరకు పెరిగింది. సుజలాన్ 6 రూపాయల దగ్గర ఇంచుమించు 1% వరకు స్లంప్ అయిన స్టాక్ సుజలాన్. ఒకసారి మనకి టాప్ గెయినర్స్ చూద్దాము NSEలో. కొంచెం ప్రముఖ స్టాక్స్ చూద్దాం. కొన్ని స్టాక్స్ అయితే మరి మనకి అంత తెలియని స్టాక్ 3 రూపాయల స్టాక్స్, 5 రూపాయల స్టాక్లు కూడా 10% 20% పెరిగాయి. సో అటువంటి స్టాక్స్కి జోలికి వెళ్లకుండా ఒక స్టాక్ అయితే మరి 20 బేసిస్లో ఉన్న స్టాక్ 30% వరకు పెరిగింది. సో అటువంటి స్టాక్స్ గురించి మాట్లాడకుండా కొంచెం పాపులర్ స్టాక్స్ చూద్దాం. శివా మిల్స్ ఇవాళ 20% వరకు పెరిగింది. 62.70 రూపాయల క్లోజ్ అయింది. నహర్ స్పిల్లింగ్ మిల్ 20% వరకు పెరిగింది. 104 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. హైటెక్ ప్లాస్టిక్ 20% వరకు పెరిగింది. 109 రూపాయల క్లోజ్ అయింది.
టెరాసాఫ్ట్ 20% వరకు పెరిగింది, 34 రూపాయల్లో క్లోజ్ అయింది. అపోలో సింధీ హాస్పిటల్ 18% వరకు పెరిగింది, 128 రూపాయలు పెరిగింది, 836 రూపాయల్లో క్లోజ్ అయింది. అలాగే కొన్ని ఫైనాన్షియల్ టెక్నాలజీస్ 11% వరకు పెరిగింది. పీటీసీ ఫైనాన్స్ చూస్తే కనుక 10% పైగా పెరిగింది. నిప్పో బ్యాటరీస్ 10% పెరిగింది. కేంబ్రిడ్జ్ టెక్నాలజీస్ 9% పైగా పెరిగింది. అలాగే మనకి కొన్ని సట్లెజ్ టెక్స్టైల్స్ 10% వరకు పెరిగింది. ఎన్సీసీ ఇందాక అనుకున్నాం 8% వరకు పెరిగింది. అశోక బిల్కాన్ చాలా కాలం తర్వాత పెరిగింది, 8% పైగా పెరిగింది, 133 రూపాయల్లో క్లోజ్ అయింది. వోల్టామ్ ట్రాన్స్పోర్స్ ఇది కూడా ఒక 8% పెరిగింది, స్ట్రాంగ్ కంపెనీ, 1093 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. గాడ్రేజ్ ఇండస్ట్రీస్ ఇందాక అనుకున్నాము 8% పెరిగింది. రైట్స్ RITES ఇంజనీరింగ్ కంపెనీ చూస్తే కనుక ఈ మధ్య లిస్ట్ అయిన కంపెనీ 8% వరకు పెరిగింది, 303 రూపాయల దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. NIIT 84.60 రూపాయల క్లోజ్ అయింది. ఈ స్టాక్ చూస్తే కనుక 7% పైగా పెరిగింది. రాడికో 8% వరకు పెరిగింది. కిరీడైస్ 7.5% వరకు పెరిగింది. వెల్స్పన్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే 8% వరకు పెరిగింది. బన్స్వారా సింథటిక్స్ 7% వరకు పెరిగింది. కావేరి సీడ్స్ 6.5% పైగా పెరిగింది. కావేరి పుంజలాడ్ వీక్గా ఉన్న స్టాక్, అదొక 7% వరకు పెరిగింది. ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ 7% వరకు పెరిగింది. లిబర్టీ షూస్ 6% పైగా పెరిగింది. అలాగే అబాన్ ఆఫ్ షోర్ చాలా రోజుల తర్వాత ఒక 6% పెరిగింది. ఫైన్ ఆర్గానిక్స్ 1216 రూపాయల క్లోజ్ అయింది, 6% వరకు పెరిగిన స్టాక్. ఇవి టాప్ గెయినర్స్ ఎన్ఎస్సిలో ఉన్న స్టాక్. ఒకసారి టాప్ లూజర్స్ చూద్దాము. ఇందాక చెప్పినట్టు కొంచెం కాస్త పాపులర్ స్టాక్స్ చూద్దాం. కొన్ని స్టాక్స్ అయితే 10 పైసల్లో ఉన్న స్టాక్ కూడా 30% వరకు పడిన స్టాక్స్. అటువంటి స్టాక్స్ కాకుండా కొంచెం మంచి చూద్దాం. ఇవాళ చూస్తే హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ 8% వరకు పడింది. జిందాల్ పాలి 7.5% వరకు పడింది. ఉత్తమ్ షుగర్ 7.5% వరకు పడిన స్టాక్. క్విక్ హీల్ సాఫ్ట్వేర్ కంపెనీ మనకు తెలిసిందే, అదొక 7.5% వరకు పడిన స్టాక్. అలాగే టీఎన్ న్యూస్ ప్రింట్ పేపర్ చూస్తే కనుక 7% వరకు పడింది. ఒకాడ్ ఫార్మా స్టాక్స్ ఇవాళ బాగా పడింది, ఇది ఒక 7% వరకు పడింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 7% పడింది. కాస్మో ఫిలిమ్స్ 6.5% పడింది. అలాగే మనకి జిండాల్ పాలీ 6% పైగా పడింది. కేసీపీ 5.5% పడింది. డీబీ రియాలిటీ 5.5% వరకు పడింది. ఆర్పిపి ఇన్ఫ్రా 5% పైగా పడింది. తిరు ఆరోరా షుగర్స్ 5% పడింది. అలాగే కొన్ని ఇవాళ షుగర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పడ్డట్టున్నాయి. దాంపూర్ షుగర్స్ కూడా ఇవాళ 5% వరకు పడింది. షుగర్ స్టాక్స్ చూస్తున్నాము ఈ మధ్యకాలంలో బాగా పెరగటము, 5% పెరిగితే 5%, నెక్స్ట్ 5% మళ్ళీ పట్టం కూడా 5 శాతాలుగా పడుతున్నాయి. సో జనరల్గా కొంచెం షుగర్ స్టాక్స్ మీద అంత పాజిటివ్ అవుట్లుక్ అయితే కనిపించలేదు, బాగా వాలటైల్ ఉంది. జనరల్గా గవర్నమెంట్ పాలసీ మారినప్పుడల్లా, తరచు మారుతున్నప్పుడల్లా ఇటువంటి స్టాక్స్లో మూమెంట్ చూస్తున్నాము. రోల్టా ఇండియా 5% వరకు పడింది. మిమ్టా ల్యాబ్స్ 5% వరకు పడింది, 269 రూపాయల క్లోజ్ అయింది. బాంబే రయాన్ 4.5% పైగా పడింది. ఎన్డీటీవీ ఇవాళ 4.5% పైగా పడిన స్టాక్. ఇవన్నీ కూడా బాగా కరెక్షన్కి గురైన స్టాక్. ఒకసారి మనం 52-week హై టెస్ట్ చేసిన స్టాక్స్ ఏమైనా చూద్దాము. ఎన్ఎస్సిలో వింధ్యా టెల్లింగ్స్ 3.5% వరకు పడింది. ఇవాళ సకుమా ఎక్స్పోర్ట్స్ 18% వరకు పడి 52-week హై టెస్ట్ చేసింది. గ్యాలెంట్ మెటల్స్ చూస్తే కనుక ఇవాళ 1.55% వరకు పెరిగింది. ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ 6.5% పైగా పెరిగింది. బీఓసి ఇండియా 620 రూపాయల దగ్గర 3.5% పైగా పెరిగింది. మిగతా అన్ని స్టాక్స్ చూస్తే కనుక అంత పాజిటివ్గా కనిపించట్లేదు. ఒక స్టాక్ చూస్తే దివీస్ ల్యాబ్ ఈ మధ్య బాగా పెరిగిన స్టాక్, బాగా రీబౌండ్ అయిన స్టాక్, 1530 రూపాయల దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయిన స్టాక్. టెక్నోక్రాఫ్ట్ ఇవాళ 1.5% వరకు పెరిగిన స్టాక్. బిర్లా ఎరిక్షన్ 5% వరకు పెరిగి 52-week హై టెస్ట్ చేసిన స్టాక్, స్ట్రాంగ్గా క్లోజ్ అయిన స్టాక్. అతుల్ ఒక 0.2% వరకు బాగా పెరిగిన స్టాక్. అదాని పవర్ 1% వరకు పెరిగింది. వెస్కోస్ 52-week హై టెస్ట్ చేసి కొంచెం నెగిటివ్లోకి జారుకున్న స్టాక్. వినతి ఆర్గానిక్స్ 0.5% వరకు పడిన స్టాక్. వరుణ్ బివరేజెస్ 0.5% వరకు పెరిగిన స్టాక్.
ఈ సాబ్ ఇండియా కూడా ఒక 0.5% వరకు పెరిగిన స్టాక్. ఇవన్నీ కాస్త ఫెమిలియర్గా ఉన్న స్టాక్. హెచ్ఈజీ కొంచెం కన్సాలిడేషన్లో ఉంది, స్వల్ప నెగిటివ్లోకి క్లోజ్ అయింది హెచ్ఈజీ. అలాగే ఇంకా మిగతా అన్ని కూడా టెక్ మహేంద్ర ఇవాళ ఒక 0.5% వరకు పెరిగిన స్టాక్. ఇన్ఫోసిస్ 0.3% వరకు పెరిగింది. టీసీఎస్ 1% వరకు పెరిగిన స్టాక్. ఇవన్నీ కూడా 52 వీక్ హై టెస్ట్ స్టాక్. సో ఇది ఓవరాల్గా మార్కెట్లో ఉన్న పరిస్థితి. సమప్ చేయాలంటే మార్కెట్ ఇవాళ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. నిన్న ఎలాగైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెక్ట్ చేయని విధంగా మార్కెట్లో 100 పాయింట్లు పడిందో, ఇవాళ కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా 100 పాయింట్లు పడింది. వీటికన్నిటికీ టెక్నికల్గా మనం అనాలిసిస్ అంటే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే 100 పాయింట్ ఇవన్నీ నీజర్క్ రియాక్షన్స్ అంటారు, నీజర్క్ బౌన్సెస్ అంటారు. సో నిన్న నీజర్క్ రియాక్షన్, నిన్న నీజర్క్ బౌన్స్, ఇవన్నీ ఒక పూర్తిగా ఒక గ్లోబల్ క్యూస్ ఆధారపడి సడన్గా ఇంటర్నల్గా ఒక స్పెక్యులేషన్ మూమెంట్ బట్టి మూవ్ అవుతుంటుంది. మనం ఇన్వెస్టర్లుగా అలాగే షార్ట్ టర్మ్ ట్రేడర్గా షార్ట్ టర్మ్ ట్రెండ్స్ చూసుకోవాలంటే 1 మంత్ 2 మంత్స్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డే టు డే బేసిస్ అనేది మనం డే టు డే యాక్టివిటీ గురించి మనంత పట్టించుకోకలేదు. ఎందుకు ఇవాళ ఎందుకు పడింది, ఇవాళ ఎందుకు పెరిగింది అన్న ఆలోచన కాకుండా మంచి స్టాక్స్, అఫ్కోర్స్ మనం టెక్నికల్గా చెప్పేవన్నీ కూడా ఫండమెంటల్గా మంచి స్టాక్స్ మీదే చెప్తున్నాం. సో కాబట్టి మార్కెట్ ఓవరాల్గా ఇవాళ బౌన్స్ బ్యాక్ తోటి మళ్ళీ కొంచెం ఆశలు చిగురించాయి. రేపు 10,600 కీలకము, 10,600 పైన కనుక క్లోజ్ అవుతే క్లోజింగ్ సమయానికి అట్లీస్ట్ 1:30 తర్వాత యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యి మన మార్కెట్స్ అద్దుకున్నాక 10,600 పైన క్లోజ్ అవుతే లాంగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేసి 10,500 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్. థ్యాంక్ యూ.